అమావాస్యకి మన పౌర్ణమికి వచ్చినాయి కదా గ్రహణాలు, వీళ్ళిద్దరే అనమాట. వీళ్ళిద్దరే మాత్రమే పడతారు, మిగతా వాళ్ళు ఎవరు రారు గ్రహాలు, వీళ్ళిద్దరే వస్తారు అనమాట. చెప్పండి, కేతువ అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచ కారయే కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞాన మోక్ష పీడోప శాంతయే. ఇక్కడ సైడ్ కోణంలో అంతే. మనిషి పెరుగుతున్న కొద్దీ ఏమొస్తుంది, ఏజ్ వస్తుందా, సంవత్సరాలు పెరిగిపోతుంది అంతే కదా. జ్ఞానం రావా, నాకెవరు చెప్పలేదు, నేను 10 మందికి చెప్పే స్థాయిలోకి రావాలి. నాకెవరు పెట్టలేదు, నేను 10 మందికి పెట్టే స్థాయిలోకి రావాలి. ఎలా వస్తావన్నీ, కష్టపడటం, మంచి విధంగా మాట్లాడటం, మంచిగా పిల్లలతో ఒక విధంగా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఒక విధంగా మాట్లాడాలి. నేను అందరితో ఒక విధంగా మాట్లాడుతుంటే కలుతా, నాకెవరు ఇవ్వలేదు, మరి నేను ఎందుకు ఇవ్వాలంటే, మరి నీకు వాడికి తేడా ఏముంది. అదే జ్ఞానం, మనిషి పెరిగే కొద్దీ జ్ఞానం రావాలన్నమాట. తద్వారా 10 మందికి మంచిగా చేసుకుంటే అదే మోక్షం ఇస్తుంది. అంతే, నువ్వు పెట్టినా పైకి పోతావు, పెట్టకపోయినా పైకి పోతావు. కానీ ఉన్నప్పుడైతే తలుచుకోవాలి కదా. మీ తల్లిదండ్రులు అన్నీ ఇస్తే మిమ్మల్ని తలుచుకుంటుంటారు, తల్లిదండ్రులని అప్పులు చేస్తే ప్రతిసారి తిట్టుకుంటాడు. మంచిగా చెప్పుకోవడం గొప్ప విషయం, చెడ్డగా చెప్పుకోవడం గొప్ప విషయం. మీరు ఉంటారా లేదా తర్వాత విషయం, పక్క వాళ్ళు అయితే వింటూ ఉంటారు కదా, మీ మనవళ్ళు మీ మనవరాళ్ళు మీ తాతల గురించో మీ అమ్మమ్మల గురించి చెప్పుకుంటే మురిసిపోవాలి కదా వాళ్ళు కూడా. మరి చేయాలంటే ఏదో ఒక దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. ఎవరికి ఏది ఎప్పుడు ఎక్కువ కాదమ్మా, ఏదో ఉన్న దానిలో కొంచెం పంచుకుంటూ పోవాలి. ఉన్నవాడికి ఉన్నవాడికి పంచుకుంటే ఏమి రాదు, లేదని తెలిసిన వాడికి మీకు తెలుస్తారు కదా. హాస్పిటల్లో పోండి, అక్కడ గుడ్డు వాళ్ళు ఉంటారు, గుడ్డు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పెట్టండి, ఆటోమేటిక్గా పుణ్యం వచ్చేస్తుంది. ఏదో దాన్ని పోయే వాళ్ళు పిలిచి ఇస్తుంటే ఏమి రాదు లేదా. అదే జ్ఞానం అనమాట, అదే మోక్షానికి దారి తీస్తుంది. అందుకనే మీరు ఏ కార్యక్రమాలు చేసుకున్నా కూడా ఈ యొక్క 9 నవగ్రహాలని ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని పెష రాహవే కేత. చెప్తే 4 దిక్కులు అని చెప్తారు, లేకుంటే 8 అని చెప్తారు, మొత్తం 10 మంది ఉంటారు. సూర్యచంద్రులు ఏమైపోవాలి, ఆకాశం ఏమైపోవాలి, వాళ్ళు లేకపోతే ఇవన్నీ ఎవరు ఉండవు. అందుకని 4 మూలలు 4 దిక్కులు ఆకాశం భూమి వాళ్ళు కూడా ఆరాధన చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీ యొక్క ఇష్టదేవుని మీ యొక్క కులదేవుని స్మరణ చేసుకోండి. ఇష్టదేవత స్వరూప పరమేశ్వరి దేవత వెళ్తాం. చెప్పేటప్పుడు ఏం చెప్తారు, ఊరి చూడ ఆంజనేయ స్వామి ఉన్నాడు దండం పెట్టుకొని పోండి అంటారు. అది తప్పు అనమాట, ఆయనే ముందుంటాడు, ఆయన దాటే బయటకు వెళ్ళిపోతాం, ఆయన దాటే లాటికి వస్తాం. కాబట్టి మనకు ఇంటిలో ఏం బాగాలపోయినా, పిల్లలకి ఆరోగ్యం బాగాలపోయినా, దిష్టి ఉన్నా సరే ఆ ఆంజనేయ స్వామి యొక్క సింధూరం తీసుకొచ్చి పెట్టుకుంటారన్నమాట. సక ఆయన ఒకసారి ప్రార్థన చేసుకొని కలశంలోకి వేసేయండి. ఇంటిలో శుభకార్యక్రమం జరుగుతుంది అనుకోండి, అక్కడ చెల్లు రావాలి, కార్యక్రమం ఏముండదు, ఆమె గురించే మనం పెట్టుకోవాలి. మనం ఎంత ప్రేమగా చూసుకున్నా పెళ్ళైన తర్వాత ఆటోమేటిక్ మారిపోతా అంటారు కదా, అంటే వచ్చే భర్తను బట్టి వాళ్ళు మారుతుంటారు, వాళ్ళు ఏం మారుకుంటారు. మనం మన భార్య వచ్చిన తర్వాత మారుకుంటుంటే వాళ్ళు వాళ్ళ భర్త వచ్చిన తర్వాత మారుకుంటుంటారు. అందుకని ఏ కార్యక్రమం జరుగుతున్నా చక్కగా అక్కడ గౌరవం అని పెట్టుకుంటారు కదా. ఆమె అమ్మవారు అనమాట, త్రిమూర్తి స్వరూపిణి. ఆ యొక్క అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ ఆమె చేసిన కూడా అక్షింతలు అక్కడ వేసేయండి. గౌరీ విమాసలాధిపతి చతుష్పతి అష్టావతి భవిష్య సహస్రాక్షర ప్రమేమన్ను. ఆమెనే గోమాత ఆవు అంటారు అనమాట. ఒక ఆవు వస్తే అందరు దేవతలు వచ్చారంటారు కదా, అక్క బాబు వస్తే దానికి మీద ఎవరొచ్చినా లేకపోయినా ఆ సంతోషం ఏది. ఆ సమయానికి 10 నిమిషాలు వచ్చి కనిపిస్తుంది రోజువారి ఎలా ఉంటారన్నది తన దేశం. ఆ సమయాన్ని బట్టి వస్తే అదొక సంతోషం అండి. మనం 10 మందికి చెప్పాలన్నా చూపించాలన్నా ఆ 10 నిమిషాలు మంచిగా ఉంటాయి కాదు. అందుకనే ఏ కార్యక్రమం జరగాలన్నా గౌరవం ముందుగా ఆరాధన చేస్తూ ఉంటారు మేడం. అంటే ఒక దేవతను పూజ చేస్తే అందరు దేవతలు కూడా వచ్చేస్తారు మేడం. అందుకని ఆ గౌరవం పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు పూజ చేసేటువంటి దేవుడు అంటుంటారు కదా, మాకే సత్యనారాయణ స్వామి ఉంటాడు, మీకు వెంకటేశ్వర స్వామి ఉంటాడు, శివుడు ఉంటాడు, ఆంజనేయ స్వామి, ఇంతమంది మీకు దేవుళ్ళు అంటారంటారు కదా. మనం పిల్లలం చదువుకున్న వాళ్ళం, తర్వాత ఉద్యోగం చేసే వాళ్ళం, తర్వాత పెళ్ళైన వాళ్ళు, పిల్లలు పుట్టిన వాళ్ళు, తాతలు ముత్తాతలు, మరి మనిషే ఇన్ని అవతారాలు మారుస్తున్నాడు కదా. భగవంతుడు కూడా యుగాలు మారే కొంది మన కోసం అవతారాలు మారుస్తున్నమాట. అవతారాలు మారే కొంది పేర్లు మారిపోతుంటాయి అన్నమాట. ఇప్పుడు పెళ్ళైతే ఆడవాళ్ళకి ఎలా అయితే గోత్రం మారిపోతుందో భగవంతుడు కూడా మన కోసం యుగాలు మార్చి అవతారాలు మారుస్తున్నమాట. ఈ యొక్క అగ్నిలో ఆయన యొక్క అవతారం రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి. ఆ యొక్క యుగంలో సీతారామచంద్ర, ఇంకో యుగంలో లక్ష్మీనారాయణ, ఇంకో యుగంలో పార్వతీ పరమేశ్వరం, ఇంకో యుగంలో సిద్ధి బుద్ధి మహా, ఇంకో యుగంలో అట్లా
వెనక్కి పోతున్న కొద్దీ ఒక కైగుణం, ఆ కైగుణంలో పేరు మారుతూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క యుగంలో ఈ యొక్క పేరు ఎక్కడ పోయినా ముందు స్త్రీతోటే స్టార్ట్ అవుతుంది. ఎవరిని పెడితే వాళ్ళ నాన్న అంటే కొడతారు, ఎవరినైనా అమ్మ అనొచ్చు. అంత గొప్ప పదం అమ్మ అనే పదం. అందుకనే ముందు దేవతలకు కూడా, దేవుళ్ళు కూడా ముందు స్త్రీ అనే ఉంటుంది. సీతారామచంద్ర, పార్వతి, వృషసిద్ధి, ఉద్యమ ఎక్కడ పోయినా స్త్రీతోటే స్టార్ట్ అవుతాను. అంత గొప్ప పదం స్త్రీ అనే పదం. కాబట్టి ఆ యొక్క అమ్మవారి పదం కూడా ముందు ఉంది. రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించండి చెప్పి చక్క అక్షింతలు తీసుకుని ఆ కలశం పైన మీరు పెట్టుకున్నటువంటి ఫోటో పైన మీరు పెట్టుకున్న ఆ ఫోటో పైన ఆ కలశం పైన మీరు విగ్రహం పెట్టుకుంటే విగ్రహం ప్రతిమ ఉన్నదా ఆ రూమ్ పైన కూడా అక్షింతలు వేయండి. ఆ దేవతలందరూ కూడా ఆసనాలు పెట్టినట్టుగా రెండు అక్షంతల పుష్పాలు సమర్పించండి. ఆసనార్థం అక్షత పుష్పాంజలి సమర్పయామి. సఖా వాళ్ళందరికీ కాళ్ళు చేతుల ముఖం కడిగినట్టుగా నీళ్లు చల్లండి. పాదయోహం సమర్పయామి. హస్తయో మీ పూజ చేశారు కదా, మీ ఉన్నాయి కదా, మీ నీళ్ళు మీ చల్లండి. అంతే కలశం పైన ఫోటో పైన కూడా చుట్టూ ఉన్న నవగ్రహాల పైన కూడా.